हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनम एवैते लेवल्स अनुकुन्नामो टेलीग्राम लो एग्जैक्टली आ लेवल्स मध्यलो मार्केट मूव अयिंदी। एदैते मनम रेजिस्टेंस अनुकुन्नामो रेजिस्टेंस ब्रेक अयितेने फर्दर गा अपसाइड वेल्ले चांस उंटुंदी, लेदा मार्केट साइडवेस लो मूव अय्ये चांस उंटुंदनि कूडा चेप्पाम। निफ्टी गन बैंक निफ्टी गन अदे विधंगा साइडवेस लो मूव अयिंदी। तर्वात एप्पुडैते मनम सपोर्ट इच्चामो डौन साइड बैंक निफ्टी लो, आ सपोर्ट ब्रेक अयिन तर्वात 220 पॉइंट्स కింద డౌన్ వచ్చింది। అంటే మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 220 పాయింట్స్ డౌన్ వచ్చింది। ఈ విధంగా మనం ఎప్పుడైతే ముందే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇవాళ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, లేదా డౌన్ సైడ్ వస్తే ఎక్కడికి వస్తుంది, ముందే మనం ప్రిడిక్ట్ చేయగలిగితే ఈజీగా ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది। ఎందుకంటే మనం అప్పుడు స్ట్రాటజీ తీసుకోవాలా, స్ట్రాంగిల్ తీసుకోవాలా, లేదా ఆప్షన్ బై చేయాలా, సెల్ చేయాలా, హెడ్జ్ చేయాలా అనేవి మనం ఆ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది। ఎందుకంటే ఆప్షన్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో మార్కెట్ ట్రెండ్ అనేది అంటే అప్ ట్రెండ్ వెళ్తుందా, డౌన్ ట్రెండ్ వస్తుందా, లేదా సైడ్ వేస్ వస్తుందా, అది ముందు పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగితేనే మనం ఆప్షన్లో ట్రేడ్ చేయొచ్చు, లేదు అంటే ఆప్షన్లో ఎక్కువగా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। అయితే ఇవాళ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి 36,500 అలాగే 36,000 ఆ రేంజ్లో వచ్చేసి ఎక్కువ యాడ్ అయిన ఓఏ ఎక్కువగా ట్రేడ్ చేశారు। అలాగే నెక్స్ట్ మ్యాక్సిమం పెయిన్ వచ్చి ఈ వీక్ వచ్చి 36,100 ఆ రేంజ్లో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది। అలాగే షార్ట్ స్ట్రాటజీ వచ్చి 36,100 అలాగే 36,200 ఈ రేంజ్ వీటిలో ఎక్కువగా షార్ట్ స్ట్రాటజీ క్రియేట్ అయింది। అంటే మనకి 36,500 వరకు కూడా క్రియేట్ అయింది అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది। క్లోజింగ్ వచ్చేటప్పుడు 36,000 ఉంది కాబట్టి మాక్సిమం 36,000 ఇప్పుడు ఎలాగో మార్కెట్ వచ్చేసి ఆ రేంజ్లోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయితే 36,500 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జస్ట్ టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది। అయితే ఎప్పుడైనా ఫ్రెండ్స్, ఒక మనం సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుని ఆ తర్వాత ఎక్కడ బై చేయాలి అది మనం మన ట్రేడ్ మనం చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే లైవ్లో చెప్తే వాళ్ళు చేసిన ట్రేడ్ చూస్ చేద్దాము లేకపోతే ఈ లెవెల్ చూస్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ వ్యూ వేరుగా ఉంటుంది, మన వ్యూ వేరుగా ఉంటుంది। వాళ్ళు తీసుకునే ప్రైస్ ఇప్పుడు సపోజ్ నేను ఇచ్చిన తర్వాత నేను అక్కడ ఇది రెసిస్టెన్స్గా ఉంది అంటే దాని దగ్గరకు వచ్చి తప్పుడు క్రియేట్ చేసే స్ట్రాటజీ కానీ స్ట్రాంగిల్ కానీ వేరేగా ఉంటుంది, మనం మీరు అనుకున్నది వేరేగా ఉంటుంది। కాబట్టి మనం ముందే లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అప్పుడు మనకి మన ట్రేడ్ మనం ఈజీగా చేసుకుంటాము, మనం మనీని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు। ఎందుకంటే అప్పుడు స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది మనకి తెలుస్తుంది, మనం లెవెల్స్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు। అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇందులో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే రేంజ్ అనుకున్నామో 36,128 ఎప్పుడైతే 36,128 పైన కనుక క్లోజ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా డౌన్ సైడ్ వస్తానికి మార్కెట్ ట్రై చేస్తుంది। అప్పుడు 35,811 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది। ఈ 35,811 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే మన ఈ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వస్తుంది 35,250 వరకు, లేదు 35,128 పైన కనుక సస్టెండ్ అయితే మార్కెట్ ఈ 36,494 ఈ సెల్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్, 37,232 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది। అయితే మార్కెట్ సస్టెండ్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ సస్టెండ్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। అలాగే ఇక్కడ మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నామో ఆ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ మూవ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈ డౌన్ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే కూడా ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ సపోర్ట్ చేస్తూ వెళ్తుంది। కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తుంది, అంటే డౌన్ సైడ్ రావాలి అంటే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి, అలాగే 35,811 కింద కనుక సస్టెండ్ అయితేనే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది। అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని మార్కెట్ కనుక ఈ విధంగా మూవ్ అయితే 36,128 పైన సస్టెండ్ అయితేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది। దీన్ని బట్టి మనం ఆప్షన్ ఎవరైతే ఈ ఎక్స్పైరీ 12th ఎక్స్పైరీకి ఎట్లయితే ఉందో దాన్ని ట్రేడ్ చేయాలనుకుంటే వీక్లీ ఆప్షన్స్ ఈ లెవెల్స్ని పట్టుకుని ట్రేడ్ చేయొచ్చు, అప్పుడు ఈజీగా మనం మనీ అనేది గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీలో చూసుకుంటే మనకి నిఫ్టీలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో వచ్చేది మనకి 16,450 అలాగే 16,200 ఈ రేంజ్లో ఎక్కువ ఓఏ బిల్డ్ అయింది। నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి 16,250 ఎక్కడైతే ఉందో అన్వైండింగ్ ఎక్కువగా జరిగింది, ఇందులో వచ్చేటప్పుడు 16,300 అలాగే 16,200 ఎక్కువ స్ట్రాటల్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్, షార్ట్ స్టాటల్ ఎక్కువ క్రియేట్ అయింది। క్లోజింగ్ వచ్చేటప్పటికి మనకు 16,250 16,200 ఈ రేంజ్లో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది। ఇక్కడ చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి బిల్డప్ అవుతూ వెళ్తున్నాయి, ఈ రెడ్ వచ్చేటప్పుడు డౌన్ సైడ్ వస్తుంది, మన అన్వైండింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఫర్దర్గా అంటే ఓవరాల్గా చూసుకుంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది। ఈ వీక్ చూసుకుంటే మనకి 16,250 16,300 ఈ రేంజ్లో క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది। అలాగే ఓవరాల్గా ట్రెండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి ఏదైతే మనం అనుకున్నామో ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ సపోర్ట్ చేస్తూ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూనే మార్కెట్ మూవ్ అవుతుంది। ఎప్పుడైతే మార్కెట్ ఈ పైన ఈ క్యాండిల్ పైన ఈ మిడిల్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని పైన కనుక క్లోజ్ అయ్యి సస్టెండ్ అవ్వగలిగితేనే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది। అంటే 16,349 కాబట్టి 16,350 పైన కనుక మార్కెట్ క్లోజ్ అయ్యి సస్టెండ్ అయితేనే అప్పుడు 16,000
555 అలాగే 16446 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసిన మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 16130 కింద కనుక సపోర్ట్గా అంటే 16130 కింద కనుక మార్కెట్ క్లోజ్ చేసి సస్టెండ్ అయితే అప్పుడు మళ్ళీ 16032 ఈ ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా జాగ్రత్త చేయండి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్ట్రాడల్ క్రియేట్ చేస్తాం, స్ట్రాడల్ నుంచి మనీని గెయిన్ చేసుకుని బయలు బయటకు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వాలిడిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ కూడా ఈ టూ డేస్ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హైని క్రియేట్ చేసి మళ్ళీ సైడ్ వేస్లో మూవ్ అయ్యి మళ్ళీ ఒక లోను క్రియేట్ చేసి మార్కెట్ సడన్గా మళ్ళీ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే హైలో మధ్యలోనే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు హైని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్లోకి వచ్చి మూవ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్లో వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనుకున్న తర్వాత మళ్ళీ సడన్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే సెల్లింగ్ సైడ్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సెల్లింగ్ చేయాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా హెడ్జింగ్ చేసుకుని ప్రాపర్ హెడ్జింగ్తోనే సెల్లింగ్ చేయండి, ఒక వ్యూతో సెల్లింగ్ చేయండి. లేదు అంటే మాత్రం మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటి ఇంట్రాడేకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి టెలిగ్రామ్లో చూడండి. దాని ద్వారా మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.